హాయ్ గైస్ వెల్కమ్ టు మనబడి ఛానల్ మనబడి ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇచ్చే ప్రతి ఒక్క అప్డేట్కి మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మనబడి ఛానల్లో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా అందించడం అయితే జరుగుతుంది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి నార్మలైజేషన్పై తాజాగా అధికారులు ఓ నోటీస్ విడుదల చేశారు దీనిలో అభ్యర్థులు కేటగిరీ వారీగా మినిమం మార్కులు రావాలని వారు మాత్రమే మెరిట్ జాబితాలో ఉంటారని పేర్కొన్నారు అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు నార్మలైజేషన్ తర్వాత నలభై శాతం మార్కులు వచ్చి ఉండాలి అంటే వందకు నలభై శాతం నలభై మార్కులు అయితే రావాలి అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ముప్పై శాతం మార్కులు తెచ్చుకొని ఉండాలి అంటే వందకు ముప్పై మార్కులు రావాలి వీరికి మాత్రమే మెరిట్ జాబితాలో లిస్ట్ చేయడం జరుగుతుంది అన్నారు ఇదిలా ఉండగా పరీక్ష ఫలితాలను రేపు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పరీక్ష ఫలితాలకు సంబంధించి లింక్ కూడా కొన్ని గంటల్లో యాక్టివేట్ అవుతుంది అయితే పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి అని ఎదురుచూసే అభ్యర్థులకు ఇది ఒక వరం అనే చెప్పాలి ఇక వివిధ మీడియా నివేదికల ప్రకారం ఆర్ఆర్బి త్వరలో గ్రూప్ డి ఫలితాలను ప్రకటిస్తుంది అటువంటి సందర్భాల్లో అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బి డాట్ గౌ డాట్ ఇన్ ద్వారా ఫలితాలను తొల తనిఖీ చేసుకోవచ్చు అయితే ఇది మీకు కట్ ఆఫ్కి సంబంధించి ఒకటి అయితే లిస్ట్ అయితే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను సో ఈ స్కోర్లు నార్మలైజేషన్ చేసిన తర్వాత కట్ ఆఫ్ స్కోర్లు అనమాట ఇది కేవలం జనరల్ కేటగిరీకి సంబంధించి అంచనా మాత్రమే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ జై హింద్